पिता पुत्र पवित्रात्मा नामन आमेन। सीएसएसए ज्ञानवाणि विन वार प्रभु प्रेम स्वागत सुस्वागत। ईनाडु मनं ध्यानिंचबोये अंशं निजमैन शिष्यरिकं। येसु प्रभु निजमैन शिष्युलु एवरंटे आयननु विनि अर्थं चेसुकोनि आचरणलो पेट्टेवाळ्ळु। येसु प्रभुनु विनटं अंटे एंटि? नालुगु अंशाल्लो ध्यानिंचुकुंदां। మొదటిది, వినటం నేర్చుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతారు. దేవుని వాక్కు బైబిల్ ద్వారానే మనకి వినిపిస్తుంది. దురదృష్టవశాత్తు కథోలికులకు బైబిల్ జ్ఞానం చాలా తక్కువ అని చెప్పొచ్చు. చాలామంది ఇళ్లలో బైబిల్ ఉండవు, ఉన్నా వాటిని తెరిచిన పాపాన పోరు. బైబిల్ను క్రమంగా అధ్యయనం చేయటం వల్ల అందులోని క్రియాశీల ఆచరణలు అర్థమవుతాయి. బైబిల్ పఠనం చేయటం, కాస్త బైబిల్ జ్ఞానం ఉన్నవారితో చెప్పించుకోవటం అందు ఆసక్తి కనబరచి అధ్యయనం చేయటం అలవర్చుకోవాలి. రెండవది, అవగాహన. మనం విన్న దానిని, బైబిల్ను పఠించి తెలుసుకున్న దానిని భావం గ్రహించాలి. మూడవది, అంగీకరించి జీర్ణించుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని అంగీకరించి మన అస్తిత్వంలో జీర్ణించుకోవాలి. క్రీస్తు ఆలోచనా ధోరణి మనదయ్యేంత వరకు మనం క్రీస్తు ప్రభునకు తగిన శిష్యులం కాలేం. పౌలు లాంటి మనస్తత్వం మనము అలవరుచుకోవాలి. నాలుగవది, మన మనస్తత్వంగా. మనం పౌలులాగా ప్రభు వాక్కును అర్థం చేసుకొని అంగీకరించి జీర్ణించుకొని దాన్ని మన మనస్తత్వముగా మలుచుకుంటే దాన్ని మన దైనందిన జీవితంలో ప్రదర్శిస్తాం. అది మన స్వభావం అయిపోతుంది. కనుక ప్రభు ఆదేశానికి తగ్గట్లుగా నడుచుకోవటం సాధ్యమవుతుంది. అప్పుడు ప్రభు చిత్తం, మన ఇష్టం రెండు ఏకమవుతాయి. మరి ఇసుక నేల, రాతి నేల అనే అంశాన్ని ధ్యానించుకుందాం. పరులు చూడటం కోసం మన వేషభాషల్లో మాటల్లో మాత్రమే మనం క్రైస్తవత్వాన్ని ప్రదర్శించినట్లయితే మన క్రైస్తవ పునాదిని ఇసుక నేలపై నిర్మించినట్లవుతుంది. నా బోధనలు ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుక నేలపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను అన్న యేసుప్రభుని మాటలకు అర్థం ఇదే. ఇదే జరుగుతుంది కొంతమంది క్రైస్తవుల జీవితాల్లో. కష్టాలు వచ్చినప్పుడు క్రైస్తవత్వంను స్వీకరించినందువలన, ఇతరులు హేళన చేసిన, హింసలు పెట్టిన, ఆర్థిక ఇబ్బందులకు గురైన వాళ్ళు క్రైస్తవం విడిచి యేసుకు నమ్మకద్రోహం చేసి వెళ్ళిపోతారు. అంటే రక్షణను కోల్పోతారు. అలా కాకుండా యేసు ప్రభు బోధనలు విని అర్థం చేసుకొని జీర్ణించుకొని ఆ బోధనల సారాన్ని తమ స్వభావముగా మలుచుకున్న వాళ్ళు, రాతి పునాదిపై తమ విశ్వాసాన్ని నిర్మించుకున్న వాళ్ళు అవుతారు. ఆ విషయాన్ని ప్రభు ఉద్ఘటిస్తున్నారు. నా బోధనలు ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు ఎల్లువలై పారి పెనుగాలులు వీచిన ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడిచే కూలిపోలేదు. అదే విధముగా మనమందరము పునే అగస్తీయుని వారు చెప్పినట్లు, ప్రభు మమ్మల్ని మీకోసమే సృజించారు, మీలో విశ్రమించే వరకు మా ఆత్మలకు విశ్రాంతి లేదు అని మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. శక్తి సంపన్నుడైన యేసు ప్రభువు మిమ్మందరిని దీవించి మీ విశ్వాసాన్ని రాతి పునాదిపై నిర్మించుకునే శక్తిని ప్రసాదించుదురుగాక. ఆమేన్.